బొట్టు డబ్బులు అయిపోతే సాంబార్ ప్రేమ తోటి పెడతావా? ఏం పేరమ్మ నీ పేరు? ఎక్కడ మీది? ఇప్పుడు ఇక్కడ బొట్లు పెట్టే సిస్టమ్ చూసారు కదా, అది ఎన్ని రోజులు అవుతుందండి? ఇది వారం రోజుల క్రితం పెట్టామండి, మొత్తం ఎరవరం ప్రాంగణంలో. అయితే ఇప్పుడు మేము ఇక్కడ చూస్తున్నామండి ఈ బొట్లు పెట్టేది. అయితే ఇది ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, రాబోయే భక్తులకు బొట్ల గురించి ఏం చెప్తారండి? ఈ బొట్లు అనేది నామాలు పెట్టుకుంటారండి, ఇది వెంకటేశ్వర స్వామి సంబంధించింది కాబట్టి, నరసింహస్వామి సంబంధించింది కాబట్టి అందరూ నిలువు పెట్టు పెట్టుకుని దేవాలయాలు సందర్శిస్తారండి. దాంట్లో భాగంగా మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి మేము బొట్లు పెడతామని చెప్పి అందరి దగ్గర 5-5 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బులు పోతున్నది బాధ అనిపించలేదు, కానీ మాకు వాళ్ళు ఎటువంటి శుచి శుభ్రత లేకుండా వచ్చి ఏ రకంగా బొట్లు పెడుతున్నారు, వచ్చిన భక్తులని కనీసం కారు దిక్కుండా ఆటో దిక్కుండా బండి దిక్కుండా వాళ్ళు అక్కడే కట్టుదిట్టం చేసి బలవంతంగా బొట్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలు తీసుకుంటున్నారు. అవి మాకు కనీసం వాళ్ళు కాళ్ళు కడుక్కున్నారా, భక్తులు శుభ్రత ఉన్నదా, స్నానం చేశారా అని ఏమి పట్టించుకోవట్లేదు. దాంట్లో భాగంగా మా కమిటీ వారి దృష్టికి వచ్చింది కాబట్టి కమిటీ వారు మేమందరం కలిసి నిర్ణయం తీసుకుని మన స్నానాలు చేసే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దగ్గర ఉన్న బట్టలు మార్చుకోవడానికి టెంపరీ షెడ్ వేసాము. ఆ షెడ్ల దగ్గర ప్రతి షెడ్ దగ్గర కూడా ఆ నామాలు పెట్టడానికి ఏర్పాట్లు చేసాము, అక్కడ అద్దాలు పెట్టాము, అద్దాలతో పాటు ఆ కుంకుమ పెట్టుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి అవి తయారు చేసి అక్కడ పెట్టాము. మొత్తం ప్రాంగణంలో క్యూ లైన్లో కలిపి కూడా మొత్తం ఒక 25 చోట్ల ఏర్పాటు చేసామండి. కాబట్టి మీరు ఎక్కడ పోయినా కూడా తొందరపడి ఆ బొట్లు పెట్టించేవాళ్ళతో బొట్లు పెట్టించుకోకుండా నిదానంగా గుళ్ళోకి రండి, కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కొని గుళ్ళో రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి వచ్చే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే నరసింహస్వామి అనేది చాలా నిష్ఠతో కూడుకున్న వ్యవహారము కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి స్నానాలు చేయకుండా వస్తే గుళ్ళోకి మంచిది కాదు. కాబట్టి మీకు వాటర్ కూడా ఎటువంటి కలుషితం కాకుండా ట్యాంకులకి టైల్స్ ఇచ్చామండి, చాలా నీట్గా ఉన్నాయి, నీళ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి, శుభ్రంగా కాళ్ళు కడుక్కొని. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి వసతి గృహాలు ఇంకా చేయలేదండి, ట్రస్ట్ వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. అది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించుకుంటున్నారా, ఆ ఫోటోను చూసి మోసపోవాల్సిన అవసరం లేదు. అది ఏమి లేదండి, ఫోటో తప్ప ఏమి లేదండి, అక్కడ ఎవరు పడుకోవటం లేదండి. మా నోటీస్కి వచ్చింది, మా ట్రస్ట్ వారికి నోటీస్కి వచ్చి నిజంగా అక్కడ ఏమైనా దోపిడీ జరిగినా ఏమైనా పడుకుంటున్నా వ్యాపారం అయినా కూడా మాకే గుడి ప్రాంగణానికి 14 ఎకరాల దాకా ల్యాండ్ ఉందండి, త్వరలో తీసుకుంటామని నిర్ణయాలు. మాస్టర్ ప్లాన్ కరెంటు సౌకర్యాలు కొన్ని సౌకర్యాలు అండి. ప్రస్తుతానికి వచ్చిన భక్తులు పుట్ట మీద పడుకుంటున్నారు తప్ప వారికి కావాల్సిన చాపలు తర్వాత అటువంటివన్నీ మేము అరేంజ్ చేస్తున్నాం. ట్రస్ట్ వారు అరేంజ్ చేస్తారు. సాయంత్రం పూట వాళ్ళు వచ్చి దూర ప్రాంతాల్లో వస్తే అన్నానికి అన్నదానం ఇబ్బంది పడకుండా కొంత అన్నదాన కార్యక్రమం కూడా రాత్రి 12 గంటల దాకా కంటిన్యూ అవుతూనే ఉందండి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటున్నారండి. ప్రస్తుతానికి దోమలు కూడా పుట్ట మీద ఉన్నటువంటి దోమలు లేవండి, ఇక్కడ దోమల మందు పిచికారు చేయటం, బ్లీచింగ్ పౌడర్ చల్లటం ఎటువంటి లేవండి. అతి త్వరలో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తాం, ఈ మెడిస్టల్ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే గుడి దగ్గర నియర్లో పడుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవ్వండి ఇవ్వండి. కరెంటు లైను మేము 62 కిలోవాట్స్ జనరేటర్ 7,06,000 పెట్టి కొన్నామండి. లేదు లేదు, మేమే కొనుక్కున్నామండి, ట్రస్ట్ వారు కొనుక్కున్నారు. 8,65,000 రూపాయలకు గవర్నమెంట్ వారికి డీడీ కట్టామండి, ఆ డీడీ ప్రకారం వాళ్ళు ఈరోజు కరెంట్ లాగుతున్నారండి. ఇంకో 2 డేస్లో మొత్తం ప్రాంగణం అంతా కరెంట్ వస్తుంది, ఎక్కడెక్కడే ఫ్యాన్లు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామండి. త్వరలో మా ట్రస్ట్ కూడా సోలార్ సౌకర్యం కూడా పెట్టి మేమే గవర్నమెంట్కి కూడా కరెంట్ ఎక్స్పోర్ట్ చేస్తామండి. మా బిల్లు పోను, మిగతా అది గవర్నమెంట్కి ఏదో నామినల్. ఇప్పుడు ఈ రోజు మా దేవస్థానానికి 25 నుంచి 30 వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తున్నాయండి. ఇక్కడ అన్నదాన దగ్గర మంచినీళ్ళ ప్లాంట్లు ఒక 5-6 బోర్లు ఉన్నవి, ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ సౌకర్యం అది ఖర్చు కూడా లేకుండా మా ట్రస్ట్ వారు అతి త్వరలో ఇక్కడ మేము లడ్డూలు కూడా తయారు చేస్తామండి, గుడి దగ్గరే లడ్డూలు కూడా తయారు చేస్తాం. ఆ లడ్డూ షెడ్ మీదనే సోలార్ సౌకర్యం పెట్టి ఆ సోలార్ కరెంటు కూడా గవర్నమెంట్ వరకు మేము అమ్ముకొని మాకు 0 బిల్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఉందండి. అతి త్వరలో 2 నెలల్లో మీరు ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఒక 15-20 కిలోవాట్స్ పవర్ కూడా తయారు చేస్తామండి. ఉచిత లడ్డూలు ఏర్పాటు చేస్తున్నారు? ఉచిత లడ్డూలు ప్రస్తుతానికి అయితే ఏర్పాటు లేదండి, ట్రస్ట్ మా దేవస్థానం తరఫున ఒకటి లడ్డూలు తయారు చేయడానికి ఒక నిర్మాణం జరుగుతుందండి. బహుశా దాంట్లో ఇంకొక 4 రోజుల్లో
లడ్డూలు తయారు చేస్తామండి మా ఊరు గ్రామస్తులతోనే తయారు చేద్దాం అనే ఆలోచన ఉన్నది ఆడవారిని ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఆ సంఘం నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా లైసెన్స్ పొందిన లేడీస్ ఉంటారో వాళ్ళ తోటి లడ్డూలు ఏర్పాటు చేసే కార్యక్రమం గాని లేదా కొంతమంది బ్రాహ్మణులతో తయారు చేసి అటువంటి సౌకర్యాలు ఉంటే వాటిని తెప్పించుకొని గాని శుద్ధితో తయారు చేసి దేవుడి వరకు నైవేద్యం పెట్టిన తర్వాత అటువంటి లడ్డూలు ఇక్కడ అమ్మాలనే కార్యక్రమం ఉందండి ప్రస్తుతానికి ఇక్కడ లడ్డూలు నాశరకం వస్తున్నాయని చెప్పి కొద్దిగా ఆలోచించి తర్వాత కొన్ని కోర్టుల కేసులు వివాదాలు ఉండటం వల్ల ప్రస్తుతానికి ఒక నెల రోజుల పాటు బ్రేక్ ఇచ్చామండి నెల రోజుల తర్వాత లడ్డూలు మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుందండి ఈ ఎన్నోమెంట్ అయిపోయిందండి ఎన్నోమెంట్ వారు నోటీస్ ఇచ్చారు తర్వాత ఎన్నోమెంట్ ఈవో గారిని అపాయింట్ చేశారు దాని మీద మేము హైకోర్టు వరకు వెళ్ళాము హైకోర్టులో మేము ఎండోమెంట్ వారి అపాయింట్మెంట్ని సెట్ సైడ్ చేశారు ఈ రోజు ఎండోమెంట్ సంబంధం లేదని చెప్పారు ట్రస్ట్ వారే గుడిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందండి గత నెల సారీ ఈ నెలనే మన సెలవుల ముందు వచ్చిందండి సెలవుల ముందే వచ్చిందండి హైకోర్టు కూడా మా కేసు గెలిచామండి మీరు ఆలయం సదుపాయాల గురించి రాబోయే భక్తులకు ఎలాంటి భరోసా ఇస్తారు మాకు కమిటీ వారికి ఎటువంటి అసౌకర్యం భక్తులకు కల్పించిందని మా కమిటీ వారి నోటీస్కి వచ్చిన దాని మీద తక్షణమే చర్య తీసుకుని సిద్ధంగా ఉన్నామండి కమిటీ వారు మా గ్రామానికి సంబంధించిన కమిటీ ట్రస్ట్ సభ్యులందరూ ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉంటారు ఇక్కడ ట్రస్ట్ వారికి ఫోన్ నెంబర్ కూడా ఉన్నది ఎవరన్నా భక్తులు ఎక్కడి నుంచి మాకు ఈ అసౌకర్యం ఉందండి ఇక్కడ ఇట్లా ఇబ్బంది పడుతున్నామండి అని ఇక్కడ ఇప్పుడు నోటీస్కి వచ్చిందంటే మాత్రం తక్షణమే చర్య ట్రస్ట్ వారు సిద్ధంగా ఉన్నారండి భక్తుల తాకిడి బాగానే ఉందండి విపరీతంగా భక్తులు వస్తున్నారు అన్ని ప్రాంతాల నుండి ఆల్ ఇండియా వైజ్ వస్తున్నారు అన్ని ప్రాంతాల భక్తులు వస్తున్నారు ఇలా ఎర్రవరం బాలవక్ర నరసింహస్వామి దేవస్థానం అంటే ప్రపంచ పటంలోకి వెళ్ళిపోయిందండి కాబట్టి ఇక్కడ భక్తులు రావటం లేదనో లేకపోతే ఇంకోటి అటువంటి భయాలు లేవండి అందరూ వస్తున్నారు నిష్టగా అందరూ అన్నదాన కార్యక్రమాలు పాల్గొంటున్నారు ప్రతిరోజు మినిమం తక్కువలో తక్కువ 15 క్వింటాల బియ్యానికి తక్కువ ఉండటం లేదండి మంచిగా కూరగాయలు కూడా అన్ని తెప్పిస్తున్నామండి అన్ని ప్రశాంతంగా దొరుకుతాయండి ఎవరికి ఇబ్బంది లోటుపాటు లేకుండా చేస్తున్నాం సార్ చిన్న లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ రాత్రిపూట వచ్చే భక్తులకి అంటే ఇక్కడ పడుకురావడానికి వచ్చే భక్తులకి అన్నదానం అంటున్నారు కదా వాళ్ళకి నైట్ పూట ఏమైనా పెడుతున్నారా సార్ ఆ రాత్రిపూట మామూలుగా మిగతా రోజుల్లో నైట్ 9 వరకు అన్నదానం ఉంటుందండి ఎవరన్నా ఒకళ్ళిద్దరు భక్తులు వచ్చి పడుకోవడానికి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి కొంత అన్నం పెట్టి రెడీగా ఉంచుతారు మా ఇక్కడ మా ఊరు నుంచి గ్రామాన్ని నుంచే సుమారుగా 135 మంది ఉద్యోగాలు తీసుకున్నాం ఇక్కడ గ్రామ యువకులనే 135 మంది ఉద్యోగాలు తీసుకుని కొంతమందిని ప్రసాదం పెట్టడానికి కొంతమంది పార్కింగ్లో కాపలా కాయడానికి తర్వాత కొంతమందిని పార్కింగ్ దొంగలు పట్టుకోవడానికి కొంతమందిని సౌకర్యాలు కల్పించడానికి శాలరీ బేస్డ్ అండి వాళ్ళ కొంతమంది పారిశుద్ధ్యానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వాళ్ళంతా ఎక్కడెక్కడికి చూస్తుంటారండి అన్నదానం కూడా సాయంత్రం కూడా ఒక ఇద్దరిని ప్రత్యేకంగా డ్యూటీలు పెట్టి ఆ డ్యూటీ ప్రకారం సాయంత్రం 4 తర్వాత 5 ఉండి రాత్రి 11 వరకు అన్నదానం కంటిన్యూ చేస్తారండి గురువారం రాత్రి భక్తుల తాకిడి ఎక్కువ ఉండటం వల్ల వారి కొంతమందికి ఉప్మా కానీ లేకపోతే అల్పాహారం ఏదన్నా తయారు చేసి అప్పటికప్పుడు వేడివేడిగా అందిస్తున్నారండి గురువారం రాత్రి అది ఉంటుందండి మిగతా రోజుల్లో వండిన అన్నమే ఉంటుందండి అవే తింటున్నారు ఇంటమీదికి కార్లు అనేవి కొంతమంది వికలాంగులు ఎవరుంటే వాళ్ళ కోసం ఎలా చేస్తున్నామండి వికలాంగులు తప్ప మామూలు వాళ్ళ కార్లు లేవండి ఎలా చేయమండి ఇక్కడ ఎటువంటి వాహనాలకు కూడా పూజలు లేవండి గుట్ట మీద వాహనాలకు అనుమతి లేదండి పైకి గుట్ట మీదకి ఓన్లీ ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేకుంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ వరకు వెహికల్తో వచ్చి వాళ్ళకి మాత్రం ఎలా చేస్తున్నాం వాహన పూజ ఇక్కడ లేదండి గుడి కిందనే చేసుకోవాలండి ఇక్కడ అయ్యగారులు కూడా అందుబాటులో ఉండరండి లోపల గుళ్ళో ఉంటారు వాళ్ళకి డ్యూటీల ప్రకారం ఉంటాయి తర్వాత ఇక్కడ మా గుళ్ళో కూడా మేము అయ్యగారులకు చెప్పామండి వాళ్ళకి నెలకి శాలరీలు ఇస్తున్నాం ఎటువంటి మీరు ఉండీలో డబ్బులు లేదని చెప్తున్నాం మేము గుళ్ళో కూడా ఎటువంటి ఉండీలు లేవండి గుడి కాదు గుడి ప్రాంగణంలో కూడా ఎక్కడ ఉండీలు లేవండి ఓన్లీ అన్నదాన కార్యక్రమం కింద ఎవరైనా భక్తులు ఇస్తే డబ్బు తీసుకుంటారు అంతేగాని బలవంతంగా కానీ పట్టు మాకు ఇవ్వాలని కానీ ఎవరు అడగరు ఇక్కడ ఎవరు ఒత్తిడిగారు మీరు 10 రూపాయలు ఇచ్చినా రసీదు ఇస్తారని కట్ చేసి ఇస్తారు 20 రూపాయలు ఇచ్చినా 50 ఇచ్చినా 100 ఇచ్చినా మీరు 1000 ఇచ్చినా కూడా రసీదు కట్ చేస్తారు వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకుంటాం వాళ్ళ సంతకం పెట్టించుకుంటాం ఆ తర్వాతనే మా ట్రస్ట్ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఎటువంటి ఉండీలు కానీ గుట్ట మీద ఉండీలు కానీ అయ్యగారు పల్లెంలో డబ్బులు వేయటం కానీ పూజార్లకు డబ్బులు వేయటం కానీ అటువంటి అన్ని రద్దుపరిచామండి అటువంటి మా నోటీస్కి వస్తే అయ్యగారులను కూడా సస్పెండ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఇక్కడికి వచ్చే మానసిక వికలాంగులైనా వికలాంగులకైనా స్వామివారి దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్ వికలాంగులు ఎవరైనా వస్తే ముందుకే ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తారండి ఆఫీస్లో అందుబాటులో ఉంటారు వాళ్ళ వరకు డైరెక్ట్గా క్యూ లైన్ లేకుండా డైరెక్ట్ పంపించి ఏర్పాటు చేస్తున్నారు
పాండిచ్చేరి స్టేట్ నుంచి వచ్చారంట వాళ్ళు వాళ్ళు వికలాంగులని చెప్పారు ఆఫీస్ కాడికి వచ్చారు వాళ్ళు తెలుగు వారే వచ్చినా కూడా వాళ్ళని వచ్చి ఆఫీస్ లో కనిపిస్తే ఆఫీస్ వాళ్ళ నుంచి పంపించారు అక్కడ పంపించి డైరెక్ట్ దర్శనానికి పంపించారు అటువంటి వాళ్ళకి